नमस्ते महीधर्स प्लानेट लीव की स्वागतम सुस्वागतम अखंड भारत अवनि मొత్తం ప్రళయకాలంలో వీచే గాలి ఘోషల వందే మాతరం అన్న మాట వినిపించే కాలం అది ఒక చోట కొని వేల మంది నిల్చుని ఒక వ్యక్తి ప్రసంగాన్ని వింటున్నారు అతడి మాటలు నిప్పులు చిమ్మే శతాగ్ని తూటాలలా వస్తుంటే అది విన్న ప్రజల రక్తనాళాలలోని రక్తం సలసల మరిగే లోహంలా ప్రవహించింది మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పిన అతడి మాటకు కొన్ని వేల మంది కళ్ళల్లో నిప్పుల వర్షం కురిసింది అతడి భరతమాత వీరతిలకం అలుపెరుగని స్వాతంత్ర్య యోధుడు వర్ధంతి ఎరుగని మహావీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి అతను చేసిన విప్లవ పోరాటం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతల వెన్నులో ఉణుకు పుట్టించింది మాతృభూమి విముక్తికి అతడు చేసిన నిరంతర పోరాటం 1945 ఆగస్టు 18న ఒక్కసారిగా నీరుగారిపోయింది ఆధునిక భారత చరిత్రలో ఒక యుగ పురుషుడు అస్తమించిన రోజుగా ప్రకటించబడింది అఖండ భారతావని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంక్షించిన అధినేత అంతిమ శ్వాస వదిలిన రోజుగా ప్రాచుర్యం పొందిన రోజది అయితే నేటికి ఆయన మరణం ఒక మిస్టరీగా నిలిస్తే ఆయన మరణంపై జరిగిన ఎన్నో చర్చలు ఆధారాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అసలు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారా లేదా చనిపోకపోతే ఆయన ఏమయ్యారు ఆయన సమాచారాన్ని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం ఎందుకు దాచింది ఆయన కుటుంబాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఎందుకు నిఘానీడలో పెట్టింది అనే ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బోస్ 22 సంవత్సరాల వయస్సులోనే బ్రిటిష్ సివిల్ సర్వీస్ లో చేరి 2 నెలలకే ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని భారతావనికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడమే పరమావధిగా ముందుకు దూకారు మన చెంప పగలగొట్టిన వాడి చేయి విరిస్తేనే మన బలం తెలుస్తుందనే సిద్ధాంతంతో బ్రిటిష్ ప్రభుత్వంపై సాయుధ పోరాటానికి సిద్ధపడ్డారు ఈ క్రమంలో ఆయనను గృహ నిర్బంధంలో ఉంచడమే కాకుండా ఎన్నో ఆంక్షలు విధించారు ఆ సమయంలో ఆంగ్లేయుల కళ్ళుగప్పి జర్మనీ చేరుకున్నారు భరతభూమి విముక్తికి సైనిక పోరాటమే అసలైన దారిని భావించిన బోస్ బ్రిటిష్ ఆర్మీ తరఫున 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి యుద్ధ ఖైదీలుగా దొరికిన 5,000 మంది భారత జవాన్లను జర్మనీ సహాయంతో కూడగట్టారు ఆ ప్రయత్నంలో 1941 నుండి 1943 వరకు జర్మనీలో ఉన్న బోస్ అక్కడే ఎమిలీ షెంకెల్ అనే యువతిని పెళ్లి కూడా చేసుకున్నారు అయితే హిట్లర్ తనకు చేస్తానన్న సహాయాన్ని మరచి తన పనిలో తానున్నాడనే విషయం గ్రహించి అక్కడి నుండి జర్మనీకి చెందిన U-180 అనే సబ్మరీన్ ద్వారా సముద్రంలో ప్రయాణించి మధ్యలో జపాన్ కు చెందిన I-28 సబ్మరీన్ లోకి మారి జపాన్ చేరుకున్నారు అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్య సభ్యులైన రాజ్ బిహారీ వంటి వారితో కలిసి టోక్యో సింగపూర్ రంగూన్లలో భారీ ఆర్మీని సమకూర్చుకున్నారు రేడియో ద్వారా ఆయన చేసిన ప్రసంగాలకు ప్రభావితులైన కొన్ని వేల మంది భారతీయ యువ కెరటాలు పెద్ద ఎత్తున ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు జపాన్ వారి సహకారంతో సైనికులకు శిక్షణ ఇప్పించి ఆయుధాలను సమకూర్చుకుని బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ ఆయన తెలివితో సాహసంతో బ్రిటిష్ అధికారుల వెన్నులు ఉణుకు పుట్టించి 3 చెరువుల నీళ్లు తాగించిన విప్లవ ధీరుడు సుభాష్ చంద్రబోస్ ఆయన సైన్యంలో మగవారే కాకుండా ఎంతో మంది వీరవనితలు కూడా చేరారు వారి కోసం ప్రత్యేక మహిళా రెజిమెంట్ ఏర్పరచి దానికి ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ అనే నామకరణం కూడా చేశారు ఆ మహిళలకు రంగూన్లో సైనిక శిక్షణ ఇప్పించి కథన రంగంలో కరాళ నృత్యం చేయించారు చలో ఢిల్లీ అనే నినాదంతో యుద్ధ ప్రణాళికలు రచించి ఇంఫాల్ అండమాన్ నికోబార్లను జయించి స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసిన తొలి విప్లవ సూర్యుడు సుభాష్ చంద్రబోస్ ఆ తరువాత జరిగిన పరిణామాలలో హిట్లర్ తుదిశ్వాస వీడడం జపాన్ చేతులెత్తేసి యుద్ధంలో లొంగిపోవడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యానికి సహాయం నిలిచిపోయింది దానికి తోడు ప్రకృతి ప్రకోపం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురై చాలా మంది సైనికులు చనిపోతుంటే 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిష్ సైన్యం మిత్రదేశ సైన్యాలతో మరింత బలపడి బోస్ సైన్యానికి అన్ని దారులు మూసివేసింది దాంతో తమ నాయకుడి రక్షణే పరమావధిగా భావించిన బోస్ అనుచరులు ఆయనను బలవంతంగా ఒప్పించి అజ్ఞాతంలోకి పంపించారు
ఈ క్రమంలోనే 1945 ఆగస్ట్ 18న సింగపూర్ నుంచి నేతాజీ రేడియో ద్వారా ఆఖరి ప్రసంగం చేసి 1945 ఆగస్ట్ 18న జపాన్ కు చెందిన యుద్ధ విమానంలో ప్రయాణిస్తూ తైపే సమీపంలోని కొండలలో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల కూలిపోవడంతో ఆ ప్రమాదంలో బోస్ మరణించినట్లు 1945 ఆగస్ట్ 23వ తేదీన జపాన్ వారు ప్రకటించారు. దాంతో భారత విప్లవ జ్యోతి ఆరిపోయిందని అందరూ భావించినా అక్కడి నుండి ఎన్నో సందేహాలు మరెన్నో చర్చలు బోస్ మరణంపై పుట్టుకొచ్చాయి. విమాన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బోస్ కాదని, ఆయన ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని రష్యాను సహాయం కోరడానికి వెళ్లిపోయారని, కానీ అప్పటి స్టాలిన్ ప్రభుత్వం బ్రిటిష్ వారితో చేతులు కలపడంతో ఆంగ్లేయుల అభ్యర్థన మేరకు బోస్ ను సైబీరియాలో బంధించినట్లు, ఆయన అక్కడే 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి మరణించినట్లు కొన్ని కథనాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ వార్తలపై నిజాలను నెగ్గు తేల్చడానికి అప్పటి ప్రభుత్వం 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన ఒక కమిషన్ను ఏర్పాటు చేసినా, అప్పట్లో తైవాన్తో మన వారికి మంచి సంబంధాలు లేకపోవడంతో వారి ప్రయత్నం వృధా అయిందని అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇదంతా నాడు బోస్ మరణంపై వచ్చిన వివాదాలకు చెక్ పెట్టడానికి నాటి కాంగ్రెస్ పెద్దలు చేసిన కుట్రగా చాలా మంది భావించారు. ఎందుకంటే అప్పటి భారత ప్రధాని నెహ్రూ బోస్ కుటుంబంపై నిఘా ఉంచమని, వారికి వచ్చే లేఖలను పరిశీలించి వాటిలో అనుమానాస్పదంగా ఉన్న వాటిని వారి కుటుంబ సభ్యులకు చేరనివ్వవద్దని ఆదేశించాడట. అదే నిఘా వ్యవస్థను నెహ్రూ కుమార్తె అయిన ఇందిరాగాంధీ కూడా కొన్నేళ్లపాటు కొనసాగించింది. ఈ విషయాలు చాలా ఏళ్లపాటు బెంగాల్ని పాలించిన ఎర్రజెండా ప్రభుత్వం దాచిపెట్టిందని విమర్శలు కూడా ఉన్నాయి. బోస్ చనిపోయినా వారి కుటుంబంపై నిఘా పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే బోస్ చనిపోలేదనే విషయం అప్పటి కాంగ్రెస్ నాయకులకు తెలుసని, ఆయన మళ్లీ తిరిగొస్తే కొంతమందికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే దురుద్దేశ్యంతో ఈ పనికి ఒడిగట్టారని చాలా విమర్శలొచ్చాయి. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి వాజ్పేయి ప్రభుత్వం 1999లో ముఖర్జీ కమిషన్ను ఏర్పాటు చేసింది. ముఖర్జీ కమిషన్ బోస్ మరణంపై విచారణ చేపట్టి 2005 నవంబర్ 8న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం 1945 ఆగస్ట్ 18న ఎటువంటి విమానం కూలిపోలేదని చెప్పడంతో పాటు, ఆనాటి రష్యన్ మిలిటరీ ఫైళ్లలో కూడా ఎక్కడా బోస్ మరణం గురించి ప్రస్తావించలేదని ఆధారాలను చూపించింది. అన్ని ఆధారాలతో బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని సమర్థిస్తూ అమెరికా ప్రభుత్వం కూడా కమిషన్ కు ఒక లేఖ వ్రాసింది. అయితే 2005 నాటికి భారత ప్రభుత్వ అధికారం హస్తం చేతులలోకి వెళ్లగా, మన్మోహన్ సింగ్ మంత్రిగణం ఆధ్వర్యంలో 2006 మే 17న ముఖర్జీ కమిషన్ ఇచ్చిన నివేదికను పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా, అందులో బోస్ చనిపోలేదనే ఆధారాలతో పాటు టోక్యోలోని రెంకోజీ గుడిలో ఉన్న చితాభస్మం బోస్ ది కాదని తేల్చి చెప్పేసింది. అయితే ఈ కమిషన్ నివేదికను మాత్రం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని వచ్చిన వాదనలని కొన్ని సంఘటనలు కూడా మరింత బలపరుస్తున్నాయి. 1964 మే 28న నెహ్రూ అంత్యక్రియలకు సుభాష్ చంద్రబోస్ ఒక బౌద్ధ భిక్షువు రూపంలో వచ్చినట్లు నాటి సమాచార శాఖ వారి దగ్గరున్న వీడియో డాక్యుమెంటరీ ద్వారా తెలిసిందని దేశ విదేశీ పత్రికలు అప్పట్లో వార్తలు ప్రచురించాయి. బోస్ ని లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరుండి మరీ నెహ్రూ భౌతిక కాయం దగ్గరకు తీసుకువెళ్లారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆయన అంత్యక్రియల తరువాత బోస్ ఎక్కడికి వెళ్లిపోయారనేది ఒక మిస్టరీగా కొంతమంది భావిస్తే, 1980లలో అయోధ్య దగ్గరలో ఫైజాబాద్ లో నివసించిన గుమ్నామీ బాబా అనే వ్యక్తి సుభాష్ చంద్రబోసేనని, ఆయనే గుమ్నామీ బాబాగా వేషం మార్చుకున్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయన్ని అక్కడి వారు భగవాన్జీగా, బోస్ బాబాగా కూడా పిలిచేవారు. ఈ చర్చకు ప్రధాన కారణం ఈ బాబా రూపురేఖలు అచ్చంగా బోస్ మాదిరిగా ఉండడం, బాబా సన్నిహితుల దగ్గర తానే బోస్ అనే విషయాన్ని 4 సార్లు వెల్లడించడంతో బోస్ అభిమానులు బాబానే బోస్ అని గట్టిగా నమ్మేవారు. 1985 సెప్టెంబర్లో గుమ్నామీ బాబా మరణించగా, బోస్ అభిమానుల విజ్ఞప్తి మేరకు అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాబా వస్తువులను పరిశీలించి సరైన ఆధారాలు దొరకలేదు కాబట్టి బాబాకి బోస్ కి ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేసింది.
కానీ హిందుస్థాన్ వంటి పలు స్వతంత్ర సంస్థలు బాబా చేతిరాతను బోస్ పలు లేఖలలో రాసిన వ్రాతతో పోలుస్తూ ఒక పరిశోధన చేశాయి. ఆ పరిశోధనలో బాబా చేతివ్రాత బోస్ వ్రాతతో సరిపోవడంతో గుమ్నామీ బాబానే బోస్ అని తేల్చారు. దీంతో బాబానే బోస్ అనే వివాదం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏది ఏమైనా కొంతమంది స్వార్థం వల్లనో వారి రాజకీయ భవిష్యత్తు తుడిచిపెట్టుకుపోతుందనే భయంతోనూ ఒక మహావీరుని ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఓటమి ఎరుగని బ్రిటిష్ ప్రభువుల తల పొగరును తన కాలి క్రింద త్రొక్కిపెట్టి వారికి ఓటమి అనే చేదు రుచిని చూపించిన స్వాతంత్ర్య పోరాట ధ్రువతారకి స్వతంత్ర స్వరాజ్యంలో తగిన గుర్తింపు ఇవ్వలేని స్థితిలో మన ప్రభుత్వాలున్నాయి. అయినా ఆ విప్లవ వీరుడిపై ఉన్న భక్తి జ్యోతి ప్రజల గుండెల్లో ఇంకా వెలుగుతూనే ఉంది. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను అని బోస్ చెప్పిన మాటలు ఇంకా ప్రజల కర్ణభేరుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇంకా ప్రజల కళ్లల్లో ఆ ఆధునిక యుగ పురుషుని నిలువెత్తు రూపం పదిలంగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ భారత స్వాతంత్ర్య పోరాట ధీరుడు సుభాష్ చంద్రబోస్ గురించిన గాథ, ఆయన మరణంపై నెలకొన్న అనేక వివరాలు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.